మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పోతే కదా ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, దిస్ ఈజ్ హారిక, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ కాన్సెప్ట్లో కొన్ని బేసిక్ ఫార్ములాస్ మరియు దానికి సంబంధించిన వీడియోస్ కొన్ని అయితే చేయడం జరిగింది కదా. మరికొన్ని ప్రాబ్లమ్స్ వాటి ఆన్సర్స్ అనేవి ఈరోజు వీడియోలో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, లెట్ x అండ్ y బి ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 165, 297 అండ్ 495 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x బై y? సో మనకి ఇక్కడ x అనేది ఎల్సిఎం అండ్ y అనేది హెచ్సిఎఫ్. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలి, హెచ్సిఎఫ్ కావాలి. సో ఇప్పుడు మనం కనుక్కొని వాటిని డివైడ్ చేయాలి. 165, 297, 495. సో మనకి ఇక్కడ రెండు కావాలి కనుక రెండు ఒకేసారి చేసేద్దాం. 11 1 11 11 5 55. ఇదేవిధంగా 11 2 22, 11 7 77. ఎందుకంటే ఇక్కడ 9 నుంచి 2 తీస్తే ఇంకా 7 మిగులుతుంది కదా. ఇక్కడ కూడా 11 4 44, ఇంక 5 ఉంటుంది. 11 5 55. సో ఇక్కడికి వచ్చేసరికి 3 5 15, రెండు ప్రైమ్ నెంబర్స్ అయ్యేవి కనుక ఇంకేమి రావు. ఇక్కడ 3 3 9 9 3 27, 3³ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3 15 45, నెక్స్ట్ 3 5 15. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం అనేది ఎంత అనేది చూసుకుంటే, సో క్లియర్ కట్గా మనకి 11 అనేది అన్నిట్లో కామన్గా ఉంది, అండ్ 2 అనేది ఎక్కడ కూడా రాలేదు కనుక 3³ వచ్చింది. ఒక దగ్గర చూసుకుంటే ఎక్కువ వేయాలి కదా, హైయెస్ట్ ఏది ఉంటే అదే వేయాలి. సో ఇక్కడ 3³ వచ్చింది. నెక్స్ట్ 3 అనేది వచ్చింది, 3² అవుతుంది, కానీ 3³ అనేది వేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 5 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కనుక 5 అనేది వేసుకుందాం. సో ఇదే కదా ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూసుకుంటే కామన్గా 11 11 11 వచ్చింది కనుక 11 అనేది వేసుకుందాం. నెక్స్ట్ 5 అనేది ఇక్కడ ఉంది కానీ ఇంకెక్కడ ఇక్కడ లేదు కనుక 5 అనేది వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 3 చూసుకుంటే ఇక్కడ 3 ఉంది, 3² ఉంది, 3³ ఉంది, బట్ హెచ్సిఎఫ్ అనేది మనము తక్కువగా ఉండేదే వేస్తాం కనుక ఓన్లీ 3 అనేది వేద్దాం. మనకి ఎల్సిఎం అనేది ఎక్స్, హెచ్సిఎఫ్ అనేది వై. మనకి ఎక్స్ బై వై కావాలి కదా, అంటే ఇది బై చేయాలి. అంటే 11 × 3³ × 5 / 11 × 3. సో 11 11 కట్ అవుతుంది. ఇక్కడ 3, ఇక్కడ ఒక 3 అనేది కట్ అయిపోతే ఇక్కడ 3² మిగులుతుంది. సో 3 3 9 × 5 45 అనేది వచ్చింది. సో ఎక్స్ బై వై మనకి ఎంత వచ్చిందంటే 45 అనేది వచ్చింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:9, ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 14, దెన్ వాట్ ఈస్ దేర్ ఎల్సిఎం? సో మనకు ఆల్రెడీ తెలుసు, ఏవైనా రెండు నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఇస్తే ఆ మూడింటిని కనుక ప్రొడక్ట్ చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా 5 × 9 × 14 అదే ఎల్సిఎం అవుతుంది కదా. సో 14 5 70 79, అంటే 7 9 63 కదా, అండ్ 0. సో మనకి 630 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 25 and 150 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 50, దెన్ ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్. సో సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ కావాలంటే మనకి ఏ ఇచ్చని మనకు ఆల్రెడీ తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనే ఫార్ములా మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం బేసిక్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఏమంటే ఈ రెండింటి యొక్క సమ్ కావాలి. అంటే సమ్ కావాలంటే మనకు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఈ నెంబర్ ఆ నెంబర్ కలిపితే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏ అనేది ఎంత అంటే మనకి ఏ అనేది 25 and 150, వన్ ఆఫ్ ద నెంబర్ ఇస్ 50. సో 50 × b = 25 × 150. సో మనకు b కావాలి కనుక ఆ 50 ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది కదా. సో 25 2 50, లేదా 53 150. సో ఏ విధంగా చేసుకున్నా ఓకే. నెక్స్ట్ b ఈక్వల్ టు 75 వచ్చింది, బట్ మనకు కావాల్సింది a ప్లస్ b కదా. సో a అనేది 50 ప్లస్ 75. సో మనకి ఎంత వస్తుందంటే 125 అనేది ఆన్సర్ వస్తుంది. సో అక్కడ ఆప్షన్ d అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 35 అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ 5 అండ్ 60 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ నెంబర్స్. సో వాటి వ్యుత్క్రమ సంఖ్యలు కావాలి. వాటి వ్యుత్క్రమ సంఖ్యలు అంటే ఏ అయితే 1/a అవుతుంది, 5 అయితే 1/5 అవుతుంది కదా. సో వాటి వ్యుత్క్రమ సంఖ్యలను కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 35 అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ 5 అండ్ 60 కదా. సో మనం హెచ్సిఎఫ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు ఎంత, 5. సో హెచ్సిఎఫ్ 5 కనుక ఆ రెండు నెంబర్స్ ఏమవుతాయంటే 5a, 5b అనేది అవుతుంది. సో ఆ రెండింటిని సమ్ చేస్తే మనకి 35 వచ్చింది కదా. సో ఏ ప్లస్ బి ఎంత వస్తుంది, 5 7 35. అదేవిధంగా వీటి ఎల్సిఎం కూడా ఇవ్వడం జరిగింది, 5ab అవుతుంది. నార్మల్గా అయితే వీ రెండింటి యొక్క ఎల్సిఎం 5ab కదా, బట్ ఎల్సిఎం కూడా మనకి ఎంత ఇవ్వడం జరిగిందంటే 60 అనేది ఇవ్వడం జరిగింది. సో ఏబి ఈక్వల్ టు 12 5 60. సో ఏబి ఈక్వల్ టు 12 అనేది వచ్చింది. బట్ మనకి ఈ రెండు నెంబర్స్ యొక్క రెసిప్రోకల్ కావాలి కదా, అంటే 1/5a + 1/5b, ఎందుకంటే సమ్ కావాలి కనుక, రెసిప్రోకల్ యొక్క సమ్ కావాలి కనుక ఇలా చేశాను. సో ఇక్కడ 1/5 అనేది కామన్ తీస్తే 1/a + 1/b అనేది వస్తుంది కదా. సో 1/5 ఇక్కడ ఏబి కామన్గా ఉంది కనుక పైన ఏ ప్లస్ బి వస్తుంది. అంటే ఏబి కనుక ఎల్సిఎం తీస్తే పైన బి ప్లస్ ఈ లేదా ఏ ప్లస్ బి ఏది రాసుకున్నా ఓకే కదా. సో 1/5 × a + b అంటే 7 వచ్చింది, బై ఏబి అంటే 12 వచ్చింది. సో 7/12 5 60. సో మనకి 7/60 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ 3/7 అండ్ 18/5 ఈజ్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా నేర్చుకున్నాం కదా, మనకి ఏదైనా ఒక సంఖ్యకి ఇలా ఫ్రాక్షన్స్లు అంటే అక్కడిని సంఖ్యలో ఇస్తూ మనకి ఎల్సిఎం కావాలని అంటే మనకు ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ a, a/b, c/d కదా, a/c, a/c అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ b, d. సో ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చారు కనుక నేను ఏ విధంగా ఫార్ములా వేసుకున్నాను, నార్మల్గా అంటే పైన ఉండే నెంబర్స్కి ఎల్సిఎం కట్టాలి, కింద ఉండే నెంబర్స్కి హెచ్సిఎఫ్ కట్టాలి. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా ఇవన్నీ వేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎల్సిఎం కట్టమన్నాడు కాబట్టి ఇక్కడ ఏది ఇచ్చాడో పైన ఆ రెండింటికి అదే కట్టాలి. సో వేరేది ఇంకేముంటుంది, ఆప్షనల్గా ఎల్సిఎం అయితే హెచ్సిఎఫ్ ఉంటుంది కదా, ఆ కింద రెండింటి వాటికి హెచ్సిఎఫ్ కడితే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 3/18 హెచ్సిఎఫ్ ఆఫ్ 7/5. సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే 3 6 18 కనుక 3కి మనము ఎల్సిఎం కట్టవలసిన అవసరం లేదు. సో ఇక్కడ క్లారిటీగా క్లియర్గా 18 అనేది ఎల్సిఎం వస్తుంది. ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ అంటే వీటి హెచ్సిఎఫ్ 1 కనుక హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందంటే 18 అవుతుంది. సో ఎంత ప్రాసెస్ కూడా అవసరం లేదు, చూడగానే పెట్టేయచ్చు. ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్ 1 అవుతుంది, అక్కడ 3 అనేది 3 6 18 కనుక 3కి మనం ఇంకా ఎల్సిఎం కట్టవలసిన అవసరం లేదు. సో 18 అనేది ఆన్సర్ అవుతుందని చూడగానే పెట్టేయచ్చు. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 4 to 9. సో 4 to 9తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ కావాలి. సో 4 నుంచి 9 వరకు నెంబర్స్ ఏంటేంటి అవి, 4 5 6 7 8 9. సో వీటి ఎల్సిఎం అనేది మనము కట్టాలి అంతే కదా. సో 4 అంటే 4 2 8 కనుక 4 అవసరం లేదు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవు. ఇక్కడ 2 × 3 రాసుకోవచ్చు, దీన్ని 2³ అని రాసుకోవచ్చు, దీన్ని 3² అని రాసుకోవచ్చు. 7 5 ప్రైమ్ నెంబర్స్ కనుక ఇంకేం రాయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ 2³ × 3² ఆల్రెడీ 2 రాసాం కనుక ఇక్కడ మరి రాయవలసిన అవసరం లేదు, 3 కూడా రాయవలసిన అవసరం లేదు. 5 × 7, 2³ అంటే 8 కదా, 3 3 9, ఇంకా 5 × 7 వచ్చింది. సో ఇది చూసుకుంటే 8 9 72, 72 5 8 5 40, 9 7 63. సో 4 3 12 అవుతుంది కదా, 4 6 24 25 అవుతుంది అండ్ నెక్స్ట్ 0 ఉంది కనుక 2 5 20 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ అండ్ హెచ్సిఎఫ్ ఫస్ట్ 3 కాంపోజిట్ నెంబర్స్. సో మనకి రేషియో కావాలి, ఫస్ట్ ఎల్సిఎం, నెక్స్ట్ ఎల్సిఎంఏ హెచ్సిఎఫ్ కట్టాలి. బట్ ఎల్సిఎం ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్, మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో ఓన్లీ మనకి ఇక్కడ 2, 3, 5, 7. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కనుక వీటి ప్రొడక్టే మనకి ఎల్సిఎం అనేది అవుతుంది. ఇంకా వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడా లేదా ఇంకా ఏ మెథడ్ కూడా మనం చేయవలసిన అవసరం లేదు, వీటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. సో 2, 3 జ 6, 6, 5 జ 30, 37 జ 210. సో మనకి 210 అనేది ఎల్సిఎం వచ్చింది. ఎల్సిఎం ఆఫ్ 2, 3, 5, 7 ఎంత వచ్చిందంటే 210 అనేది వచ్చింది. మరి నెక్స్ట్ హెచ్సిఎఫ్ కూడా కట్టాలి కదా. బట్ హెచ్సిఎఫ్ ఆఫ్ అవి కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు, అంటే రెండు కంటే ఎక్కువ మల్టిపుల్స్ అని వాటికి ఉండాలి కదా ఫ్యాక్టర్స్ అనేవి. సో అలా చూసుకుంటే 2, 3, 4, నెక్స్ట్ 6, 8, ఎందుకంటే 3 నెంబర్స్ అని చెప్పాడు కనుక 3 నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ 4 ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే ఇది హెచ్సిఎఫ్ కనుక అన్నీ కన్సిడర్ అవుతాయి. ఇది 2 స్క్వేర్, ఇది 2 ఇంటూ 3 అండ్ ఇది 2 క్యూబ్. సో ఇక్కడ చూసుకుంటే 3 అనేది ఇంకెక్కడ లేదు కనుక ఓన్లీ 2నే చూసుకోవాలి. 2 కూడా ఇక్కడ వన్ టైం వచ్చింది. మనం ఏది తక్కువగా ఉంటే ఆ నెంబర్నే తీసుకోవాలి కనుక ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. సో ఈ రెండింటి యొక్క నిష్పత్తి అంటే బై చేయాలి కదా. సో 105 వస్తుంది, 105:1 అనమాట ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 20 అండ్ 21. సో 15, 20, 21కి ఇంకా ఏదైనా ఒక చిన్న సంఖ్య 5ని యాడ్ చేయాలంట, ఆ వచ్చిన సంఖ్య మనకి ఈ నెంబర్స్ అన్నిటితోనూ భాగించబడాలి అంతే కదా. సో అయితే ముందు విని ఎల్సిఎం తీసుకుందాం. 3, 5 జ 15 అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2, 10 జ 20 కదా. సో 2 స్క్వేర్ ఇంటూ 5 చేయొచ్చు కదా, 4, 5 జ 20 అవుతుంది. 3, 7 జ 21. సో ఇవన్నిట్లో 2 స్క్వేర్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. 2, 2 జ 4, 4, 3 జ 12, 12, 5 జ 60, 67 జ 420. సో మనకి ఇక్కడ 420 అనేది వచ్చింది. అంటే ఈ 420 అనేది ఈ నెంబర్స్ 15, 20, 21 నెంబర్స్ అన్నిటి చేత డివైడ్ అవుతుంది. బట్ మనకి అక్కడ క్వశ్చన్ ఏంటంటే 5 అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. మనకి ఈ నెంబర్ అనేది కావాలి కానీ మళ్ళీ 5 అనేది యాడ్ చేస్తే 425 అవుతుంది కదా. అప్పుడు ఈ నెంబర్స్ అన్నిటితో యాడ్ అవుతుందా? అవ్వదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే దీని నుండి 5 తీసివేసేద్దాం. అప్పుడు వాళ్ళు యాడ్ చేయమన్నారు కనుక 5, మనం 420 నుండి 5 తీస్తే మనకి ఎంత వస్తుంది? 415. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ అయితే ఇదే కదా. దీనికి మళ్ళీ యాడ్ చేస్తే 5 యాడ్ చేస్తే 420 వస్తుంది కదా. సో మనకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే 415 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే 415కి మాత్రమే మనం 5 యాడ్ చేయగలం కనుక 415కి 5 యాడ్ చేస్తేనే ఈ నెంబర్స్ అన్నిటి చేత అది డివైడ్ అవుతుంది. సో అందుకే మనకి ఇక్కడ 415 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.